కాస్టింగ్ కౌచ్ లేదు, ఎవరు సినీ ఇండస్ట్రీలో ఇలా చేయలేదు అది అని చెప్పి అన్నారండి. ఎగ్జాంపుల్, కాస్టింగ్ కౌచ్ కి సెక్స్ వల్ల దానికి అనుభవించి నరకాన్ని ఫేస్ చేసిన అమ్మాయిని నేనే అండి. వన్ మోర్ థింగ్, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఇండైరెక్ట్ గా కాల్స్ వస్తున్నాయి అండి. ఏంటి అంటే, ఇప్పుడే నీకు తికానా లేదు, ఈ పబ్లిక్ లో వచ్చి నువ్వు ఇలా మాట్లాడితే రేపు పొద్దున్న నీకు షూటింగ్స్ వస్తాయా అని చెప్పేసి. ఇంకొకటి ఏంటి అంటే, డబ్బులు తీసుకోవడానికి ప్రొడ్యూసర్స్ పేర్లు చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారండి. మేము ఎప్పుడు డబ్బులు అడిగామండి ప్రొడ్యూసర్స్ కి కాల్ చేసి, బెదిరింపు కాల్స్ మేము ఎప్పుడు చేసామండి? పడుకున్నాం కాబట్టి పడుకున్నామని చెప్పడం కూడా తప్పేనా అండి? బాధ ఉంది, ఎవరికి చెప్పుకోవాలండి? ఇంత బయటకు వచ్చి ఇంత చెప్పుకుంటామంటే మమ్మల్ని అర్థం చేసుకోండి. తెలుగు ఇండస్ట్రీలో అసలు తెలుగు వాళ్ళకి ఛాన్సెస్ లేవండి. తెలుగు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు బాగా తెలుసు. తెలుగు వాళ్ళకి అసలు ఛాన్సెస్ లేవు. అండ్ ఛాన్సెస్ ఇస్తానని పడుకోబెట్టుకుని తర్వాత నెక్స్ట్ రోజు కాల్ పికప్ చేస్తే నేను బిజీగా ఉన్నాను, అక్కడ ఆ షూట్ లో ఉన్నాను, ఈ షూట్ లో ఉన్నాను అని చెప్పి ఛాన్సెస్ పడుకున్న తర్వాత కూడా ఛాన్సెస్ ఇవ్వలేదండి. అలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారండి. నేను కొంచెం ధైర్యం చేసి వచ్చాను, చాలా మంది ధైర్యం చేసి రాణాలు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి అందరికి షూటింగ్స్, తెలుగు అమ్మాయిలకి షూటింగ్స్ నెలలో ఒక 10 రోజులు షూటింగ్ ఇప్పించండి. అండ్ షూటింగ్ వెళ్ళిన ప్లేసెస్ లో మేనేజర్స్ వీళ్ళ వాళ్ళ టాయిలెట్స్ కి వెళ్తున్నప్పుడు మేనేజర్స్ వెళ్ళండమ్మా మేము చెప్తాము అని చెప్పేసి అంటారండి. క్యారవాన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పురుగులు చూసినట్టు చూసి, ఎవడమ్మా నువ్వు క్యారవాన్ దగ్గరికి, హీరోయిన్ తిట్టేస్తుంది, హీరో తిట్టేస్తాడు అంటే హీరో హీరోయిన్ పెద్ద ఆర్టిస్టులకే క్యారవాన్ అండి. నేను క్యారవాన్ ఇమ్మని చెప్పేసి అడగట్లేదండి, వాష్రూమ్ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నామండి. బట్టలు మార్చుకోవడానికి ప్లేస్, మంచి ప్లేస్ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నామండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈవినింగ్ షూటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళిన వెంటనే ఏం చేస్తున్నావు డార్లింగ్, తిన్నావా లేదా అది అడగడం కాదు, స్నానం చేసావా లేదా, ఏ డ్రెస్ వేసుకున్నావు, నైటీ వేసుకున్నావా, ఇలాంటి అండి. మళ్ళీ ఆడిషన్స్ కి ఫొటోస్ పంపించమని అంటే కొంచెం సెక్సీగా ఉన్న పిక్స్ పంపించండి. సెక్సీగా ఉన్న పిక్స్ పంపిస్తే 2 పీసెస్ వేసుకున్న పిక్స్ పంపించలేదేంటి, సెక్సీ అంటే అదా? అంటే 2 పీసెస్ వేసుకున్న పిక్స్ పంపించినా వాళ్ళకి ఇంకా సాటిస్ఫాక్షన్ కాదదా? ఇంకా మొత్తం ఇప్పు తీసుకుని చూపించమంటారా అండి? మీడ్ పిక్స్ అడిగే వాళ్ళు లేరా? నన్ను మీడ్ పిక్స్ అడిగారండి. ఛాన్సెస్ గురించి పడుకోమని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను పడుకున్న దగ్గర ఒక్క మూవీ కూడా ఛాన్సెస్ నాకు ఇవ్వలేదండి. అలా అని చెప్పేసి ఇండస్ట్రీ మంచిది కాదు అని చెప్పేసి నేను అనట్లేదండి. నాకు ఛాన్సెస్ ఇచ్చి, నా టాలెంట్ గుర్తించి నాకు ఛాన్సెస్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. నేను ఇండస్ట్రీ మొత్తాన్ని అనట్లేదండి. 10 మందిలో ఒక 4 నెంబర్స్ చెడ్డ వాళ్ళు ఉన్నారు, 6 నెంబర్స్ మంచి వాళ్ళు ఉన్నారు. ఆ 6 నెంబర్స్ దగ్గరికి వెళ్ళడానికి, పెద్ద డైరెక్టర్ దగ్గరికి, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదండి మమ్మల్ని. ఈ మధ్యలో కోఆర్డినేటర్స్ అని, కో డైరెక్టర్స్ అని, మేనేజర్స్ అని వీళ్ళే మమ్మల్ని ఆపేస్తున్నారండి. మేము చెప్తాం కదా, మేము చెప్తాం. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, మేము ఉన్నాను కదా, నువ్వు నన్ను చూసుకో, నేను చూసుకుంటాను. ఏంటో నువ్వు చూసుకునేది, ఒకరొకరి గురించి ఏదో కంప్లైంట్ చేస్తే మేము వచ్చి చెప్తే అండి. అందరూ మంచివాళ్ళు ఉన్నారు, ఒకరొకరు మంచి వాళ్ళు అని చెప్పేసి, అంటే 10 మంది చెప్తున్న చెడ్డోడు అని చెప్పి సాక్ష్యాలు అడుగుతున్నారండి. సాక్ష్యాలు జేబులో పట్టుకుని తిరుగుతామండి. ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు మేము రెడీగా ఉంటామండి. ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి, ఆయన డబ్బులు అడగడానికి, మేము బ్లాక్మెయిల్ చేయడానికి ఫోన్లో తీసుకుని పెట్టుకుంటామండి. సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారండి? సాక్ష్యాలు పడుకుంటున్నామని ఇంత క్లారిటీగా క్లియర్గా చెప్తున్న సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు? దానికి కూడా సాక్ష్యాలు ఏమైనా టెస్ట్లు ఉంటే చేయండి మాకు.
వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటంటే బయటికి వెళ్ళి పని చేసుకోలేరా అని చెప్పేసి అంటున్నారండి. నేను బయటకు వచ్చేసానండి, ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చాను, పని చేయడానికి ట్రై చేస్తాను. ట్రై చేస్తే నువ్వు ఇండస్ట్రీలోనే పనిచేసావు కదా, ఇండస్ట్రీలో గొక్కుతారు కదా, నువ్వు నా దగ్గర ఉండు, నేను ఇస్తాను, జాబ్ ఇస్తాను అని చెప్పేసి అన్నారు. బయట తక్కువ కూడా లేదండి, బయట కూడా ఇలాగే ఉన్నారండి జనాలు. అండ్ వన్ మోర్ థింగ్, ఇండస్ట్రీ నుంచి ఏదో ఆటో బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు యూజ్ చేసుకునే ఆటో చార్జెస్ ఇచ్చి పంపించి ఈ అమ్మాయి డబ్బులకి వెళ్తుంది. వీళ్ళు యూజ్ చేసుకున్నది కాకుండా ఈ నెంబర్ 10 మందికి పాస్ చేసి అమ్మాయికి డబ్బులకి వెళ్తుంది. ఏంటండి డబ్బులకి వెళ్ళేది, 1000 రూపాయలకి అండి డబ్బులకి వెళ్ళేది మేము కొడుకునేది, చెప్పండి. ఇది పడుకునేది ఏదో, బయట వెళ్ళి పడుకుంటే డబ్బులు వస్తాయి కదండి, ఇంటర్నెట్లకు కూడా అడుకుని తినే పరిస్థితి ఎందుకు వస్తుందండి మాకు? వీళ్ళ దగ్గర పడుకునేది ఏదో, బయటకు వెళ్ళి పడుకుంటే మేము హ్యాపీగా చేసుకోవచ్చు కదా. బయట ఏమో మాట్లాడతారు, వీళ్ళు పోస్ట్ చూస్ చేస్తున్నారు, డబ్బులు కలుతున్నారు అని చెప్పి మాట్లాడతారండి. ఇంక ఎలా బతకాలని చెప్పండి. ఇండస్ట్రీ గురించి ఆశపడి కళాకారులు అవుదామని చెప్పేసి ఏదో ఇది చేసుకుని వస్తే తప్ప అండి, తప్ప అండి, రాకూడదా అండి? ఆశలు ఉండవా అండి మాకు? దయచేసి మేము కోరుకునేది ఏంటండి, మా అమ్మాయికి ఒక నెలలో 10 రోజులు అండి, 10 రోజులు షూటింగ్ ఇప్పించండి, తెలుగు ఆర్టిస్ట్కి 10 రోజులు షూటింగ్ ఇప్పించండి. అండ్ వన్ మోర్ థింగ్, అమ్మాయిని ప్లీజ్ దయచేసి యూస్ చేసి కమిట్మెంట్లు అడగండి. అడిగిన తర్వాత కూడా ఇలా పెయిన్ అనిపించిన తర్వాత నువ్వు నా దగ్గర పడుకున్నావు అని గ్యారంటీ ఏంటంటే ఎక్కడ జ్యోతి తర్వాత మాట్లాడు.